ఎస్ మీకు చూడండి సికింద్రాబాద్ రూపురేఖలు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే భారత్ రైలు 8 గంటల్లోనే వెళ్ళి రాబోతోంది. సో సాధారణ ఎక్స్ప్రెస్ 11 నుంచి 12 గంటల జర్నీ ఉంటే ప్రతిరోజు 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత మళ్ళీ అక్కడ 3 గంటల 15 నిమిషాల నుంచి ఇక్కడికి 11 గంటల 45 నిమిషాలు వచ్చేస్తుంది. ఒకసారి మీకు రేట్లు చూపిస్తున్నాం. సికింద్రాబాద్ నల్గొండ మధ్య చేరి కార్ అయితే 470 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చేరి కార్ అయితే 900 రూపాయలు, సికింద్రాబాద్ టు గుంటూరు చేరి కార్ అయితే 865, ఎగ్జిక్యూటివ్ చేరి కార్ అయితే 1620. సికింద్రాబాద్ నుంచి ఒంగోలు మధ్య చేరి కార్ సాధారణ చేరి కార్ అయితే 1075, ఎగ్జిక్యూటివ్ చేరి కార్ అయితే 2045. నెల్లూరుకి అయితే కనుక చేరి కార్ 1270, ఎగ్జిక్యూటివ్ చేరి కార్ అయితే 2455. స్టార్టింగ్ పాయింట్ సికింద్రాబాద్ డెస్టినేషన్ పాయింట్ తిరుపతి మధ్య చేరి కార్ అయితే 1680, అదే ఎగ్జిక్యూటివ్ చేరి కార్ అయితే 3080 రూపాయలు. ఇది మీకు పట్టిక క్లియర్గా చూడండి. సో దీన్ని బట్టి మనకి ఎవ్రీడే మనకి ఇది ఉన్న మొత్తం ఒకవేళ వెళ్ళి రావాలనుకుంటే కనుక సాధ్యం. ఇంతకుముందు మనకి 2 డేస్ పట్టేవి, కానీ ఇప్పుడు అలా కాదు. సో ఎక్స్ప్రెస్ని ఆయన ప్రారంభించిన దృశ్యాలు మీకు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో కూడా చూపిస్తున్నాం. జర్నీ కేవలం 8 గంటల్లోనే సో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైంది. కొంతమంది విద్యార్థులతో అక్కడ మాట్లాడారు ఇప్పటి వరకు మనం చూసాం. సో ఒకసారి మనం చూద్దాం, ఒకసారి 8 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళిపోతుంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరబోతోంది వందే భారత్. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి అంటే 3 గంటల 15 నిమిషాలకు తిరుపతి నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే ఒక్క రోజులోనే మనకి అప్ అండ్ డౌన్ అయిపోతుందని అర్థం.